ఇచ్చినటువంటి పాత్రికే మిత్రులందరికీ, అలాగే మా టీం ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఆర్టిస్టులు బ్రహ్మాజీ గారు, అశోక్ గారు, సత్య గారు, వంశీ, ఇంకా ఆయన టెంపర్ వంశీ అని అనరు, ఇంకా బ్లఫ్ మాస్టర్ వంశీ అంటారు. మంచి పెర్ఫార్మెన్స్ వంశీది కూడా. అలాగే ఈ సినిమా ఫస్ట్ నుంచి గోపి గణేష్ గారు డైరెక్టరు, అది కాసేపు పక్కన పెడతామని మన ప్రొడ్యూసర్ గారు, వాళ్ళు గోపి గారి ఆఫీసులో ఉన్నప్పుడు ఫస్ట్ నేను వెళ్ళి కలిశాను ఆయనకి, ఈ సినిమా చేస్తామంటే మేము ఉన్నారు. ఆయన ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నారు, ఈ సబ్జెక్టు కాన్ఫిడెన్సు చాలా బాగుందండి, డైరెక్టరు చాలా బాగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. డైరెక్టర్ ఎవరంటే ఒక పెద్ద ఆయనేమో గోపి గణేష్ అంటే కొంచెం తల నెరిసిపోయి ఉంటుందేమో పెద్ద ఆయన అనుకున్నాం, చూస్తే నేనండి డైరెక్టర్ అన్నాడు ఆయన పక్కన ఉండి. సో ఈయన ఏంటంటే మనకి పని రాక్షసుడని స్వర్గీయ దాసనారాయణరావు గారు అనేవారు, దానికి ఎక్కువ మమ్మల్ని నడిపించాడు కర్నూలు కొండల్లో, మామూలుగా నడిపించలేదండి ఇక్కడి నుంచి, ఇది ఇంకా చాలా తక్కువ అండి హైట్, ఇంకా చాలా హైటు, ఆ పైకి వెళ్ళిపోయి పృథ్వీ గారు వచ్చేయండి పైకి అనేవారండి. ఇదేంటే పైకి రావడం అంటే ఆయన సరే అలాగే ఎండల్లో పాపం వీళ్ళు హీరో సత్య ఇంకా నా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు హీరో ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్నగారు ఇక్కడ దగ్గరండి దగ్గరండి దగ్గరండి, బ్రహ్మాండంగా లొకేషన్స్ కానీ ఆ పిక్చరైజేషను ఎడిట్ వర్షన్ డైరెక్టర్ అండి, నేను చాలాసార్లు చెప్పే ఎంత కావాలో అంతే తీస్తాడు అతను, అంతకు మించి ఈ వద్దండి ఇది ఇది బాగాలేదు అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పే దర్శకుడు. పూరి గారి దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఇది రిస్క్ వద్దండి ఇది మళ్ళీ ఇలా చేద్దాం వేరే రకంగా ఏం కంగారు లేదు అంటాడు. అంత తన దగ్గర అంత హాయిగా ఉంటుంది యాక్ట్ చేయటం, మాకు ఒక మ్యాన్రిజం పెట్టి ఇలా అందామండి గోవింద అని అంటే పెట్టండి సార్ బాగుంటుందని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసి సినిమా అవుట్పుట్ వచ్చాక మొత్తం డబ్బింగ్ చెప్పాక చూస్తే నిజంగా అద్భుతంగా ఉంది. ఈరోజు ప్రేక్షకులు కూడా బ్లఫ్ మాస్టర్ మొత్తం మీ మీడియా మిత్రుల సహకారం అందరూ కలిసి 3 to 3.5 ఇచ్చిన ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఇదే బ్లఫ్ మాస్టర్. హార్డ్ వర్క్ గోపి గణేష్ గారి హార్డ్ వర్క్, అలాగే సత్య హార్డ్ వర్క్, ప్రొడ్యూసర్ గారు కృషి, అందరూ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇప్పుడు ప్రమోషనల్ సాంగ్ పాడారు ఆయన కానీ, మిగతా టెక్నీషియన్లు కానీ కెమెరామెన్ గారు కానీ ఎంత కష్టపడ్డారంటే అక్కడ ఆ కొండల్లో యూనిట్ మోసుకుని పైకి వెళ్ళటం చాలా కష్టం. అలాంటిది అక్కడ తీసుకెళ్ళి మంచి షూటింగ్ చేసి ఆయన అనుకున్నది అనుకున్నట్టే తీశాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన ప్రేక్షకులు అంటే నేను హ్యాపీగా ఎక్కడ ఫీల్ అయ్యానంటే నిన్న ఫోన్ చేసి డిస్ట్రిబ్యూటర్ని అడిగితే బ్రదర్ సినిమా మౌత్ పబ్లిసిటీ బాగా వెళ్తుంది, సెకండ్ షోకి మన వాళ్ళకే టికెట్లు లేవన్నారు, అంటే దాన్ని బట్టి లెక్క చేయండి సినిమా ఎంత బాగుందనేది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి సినిమా, అన్ని రంగులు ఉన్నాయి దీంట్లో, అన్ని హంగులు ఉన్నాయి. అలాగే మా సత్య ఫస్టే చెప్పాం, ఫస్ట్ డేనే చెప్పామాట, నువ్వు 2019 విజయదేవరకొండ అది మన అర్జున్ రెడ్డి ఎలాగో, యూఆర్ ద 2019 అర్జున్ రెడ్డి అని చెప్పా. సో ఆ దిశగానే వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమా ఇంకా మా మీడియా మిత్రులు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ గారికి, బ్యానర్కి, మా డైరెక్టర్ గారికి, 4 సినిమాలు హీరో గారికి, నటీనటులందరికీ బాగా ఉండాలని ఆ లక్ష్మీనరసింహస్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.